వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటారా, వ్యాలెంటైన్స్ డే అండి. సో వ్యాలెంటైన్స్ డే కాబట్టి ఏదైనా స్పెషల్ లొకేషన్ కానీ స్పెషల్ డేట్కి కానీ వెళ్ళాలనిపిస్తుంది. సో దానికోసం అయితే నేను దుర్గం చెరువుని అయితే చూస్ చేశాను అనమాట. ఇదే ఎందుకంటారా, ఇక్కడ ఏంటి అంటే మంచిగా లైటింగ్స్తో డెకరేట్ చేసి ఉంటుంది, దట్ పార్క్ కాబట్టి చాలా చాలా ట్రీస్ అండ్ ఫ్లవర్స్ అన్నీ బాగుంటుంది, దట్ చెరువు కూడా ఉంటుంది అనమాట, అండ్ మనకి బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మనకు కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉంటుంది, దట్టు ఆ రొమాంటిక్ ఫీల్ అయితే ఉంటుంది. సో అదనమాట సంగతి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అసలు ఏమేమి చేద్దామో చూసేద్దాం పదండి. ఫోన్పే అయితే లేదన్నారు, దో ఇట్ ఈస్ 10 rupees, బట్ ఐ డెంట్ హ్యావ్ క్యాష్, అందుకని నేను ఈ స్వీట్ కార్న్ అయితే కొనుక్కున్నాను. అండ్ స్నాక్స్ అన్నీ మనకి బయటే ఉంటుందన్నమాట, లోపలైతే ఉండవు, బట్ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది, అది లోపల ఉండదు బట్ బయట ఉంటుంది, నేను చూపిస్తానమాట. అండ్ ఈ నైట్ టైం కాబట్టి మంచిగా లైట్స్తో డెకరేట్ చేసి అయితే పెడతారనమాట. అండ్ దిస్ ఈజ్ ది ఎంట్రన్స్, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇది నియర్ బై ఉండే వాళ్ళైతే చాలా బాగుంటుంది అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్స్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా ఫ్రెష్ ఎయిర్, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా చాలా చెట్లు అవన్నీ ఉంటాయి, అండ్ దట్ నైట్ టైం మంచిగా డెకరేట్ చేసి అయితే పెడతారు. యాక్చువల్లీ ఇదేంటి అంటే మంచిగా మనం వాకింగ్ చేసుకోవడానికి కానీ లేదంటే ఫ్రెష్ ఎయిర్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ కానీ మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి. అండ్ మనం చాలా మూవీస్లో కూడా చూసాము కదా దుర్గం చెరువు, ఈ మధ్య చాలా ఫేమస్గా అయితే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ కూడా మనకి ఆ వ్యూ కనిపిస్తుంటుంది కాబట్టి ఇంకా ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది, దట్ వ్యాలెంటైన్స్ డే కాబట్టి ఇంకొంచెం అందంగా ఉంది. అండ్ ఇది మొత్తం మనకి డిస్టెన్స్ 7 kilometers అయితే ఉంది, వాకింగ్కి చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ చెరువు మనకి హుసేన్ సాగర్ లాగా స్మెల్ కూడా ఏం రాదు, చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ బోటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, దట్ వ్యాలెంటైన్స్ డే రోజు వచ్చాను కాబట్టి ఇంకా రొమాంటిక్గా ఉంటుంది. అండ్ నేను ఈవినింగ్ టైమ్స్ కూడా వచ్చానమాట, ఆ గోల్డెన్ అవర్ ఉంటుంది, అండ్ ఆ సన్ లైటింగ్ వల్ల మనకు ఆ చెరువు కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ టైం బాగుంటుంది, అలానే మార్నింగ్ టైం కూడా బాగుంటుంది. సో రెండింటికి ఏం తీసిపోదు వ్యూలో అయితే. అండ్ వీ హ్యావ్ బోటింగ్ అండ్ ఈ బోటింగ్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా. సో అలా మనం లోపలికి వెళ్తే వీ హ్యావ్ టికెట్స్ కౌంటర్ ఉంటుంది అనమాట, ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో స్పీడ్ బోట్ అయితే తీసుకోలేదు, అది 400 దట్ చాలా తక్కువ టైం, అందుకని నేను నార్మల్ డిలెక్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇట్లా లోపల ఎంటర్ అవగానే మనకి ఇక్కడ ఎంటర్ అవుతుండగానే మనకు ఒక బోట్ కనిపిస్తుంది. అండ్ ఈ పెద్ద బోట్ ఏంటంటే కొంచెంసేపు వెయిట్ చేస్తుంది అనమాట, అందరూ ఎక్కేదాకా కొంచెం వెయిట్ చేస్తుంది. అదే స్పీడ్ బోట్ అయితే తక్కువ మెంబర్సే ఉంటారు కాబట్టి వెంట వెంటనే ట్రిప్స్కి వెళ్ళిపోతుంది. ఈ పెద్ద బోట్ అయితే ఉంది, అండ్ ఇక్కడ నుంచి మంచిగా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా కనిపిస్తుంది ఆ స్పీడ్ బోట్కి అనమాట. అండ్ దట్టు ఏంటంటే కొంతమంది లైఫ్ జాకెట్స్ వేసుకొని కూడా ఉంటారు కొంచెం మనకి సేఫ్టీ కోసం. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ అయితే కనిపిస్తుంది, చెప్పాను కదా డిలక్స్ అయితే కొంచెంసేపు వెయిట్ చేస్తుంది కాబట్టి మనం అక్కడ నుంచొని కూడా కొంచెం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అందుకనే నేను ఈ డిలక్స్ అయితే తీసుకున్నాను, కొంచెంసేపు ఉండి అసలు ఆ వ్యూ ఏంటి అదంతా చూడొచ్చు అని. అండ్ నైట్ టైం కాబట్టి మంచిగా లైట్స్తో డెకరేట్ చేస్తుంది. అండ్ ఈ బోట్ కనిపిస్తుంది కదా, వీళ్ళు పార్టీస్కి కూడా బోట్స్ ఇస్తారనమాట, బర్త్డే పార్టీస్కి అండ్ సెపరేట్ పార్టీస్ కూడా బోట్స్ అయితే ఇస్తారు, దట్ సెపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. సో స్పీడ్ బోటింగ్ ఏంటి అంటే మనం టికెట్స్ తీసుకోగానే వెంటనే స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే అది 2 members and 4 members ఉంటారు కాబట్టి. సో డిలక్స్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది స్టార్ట్ అవ్వడానికి. సో మీన్ వెల్ వీ కెన్ ఎంజాయ్ ది వ్యూ అండ్ మ్యూజిక్ యాజ్ వెల్, సో మ్యూజిక్ కూడా పెడతారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం టైం ఉంటుంది కాబట్టి వీ కెన్ క్లిక్ పిక్స్ అండ్ వీడియోస్ ఆల్సో, ఎందుకంటే మూవ్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మూవ్ అవ్వగానే ఏంటి అంటే మనకి లైటింగ్ అయితే ఆఫ్ చేసేసారు, అదేందో నాకు తెలీదు, మేబీ ఆ కేబుల్ బ్రిడ్జ్ వ్యూ కొంచెం ఇంకా మంచిగా కనిపించాలనేమో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అండ్ ఫెంటాస్టిక్, మంచి బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి హుసేన్ సాగర్ దగ్గర బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అంతకన్నా ఇంకా ఇంకా చాలా అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు హుసేన్ సాగర్ లాగా స్మెల్ అయితే రావట్లేదు, విచ్ ఈస్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ రివర్. సో మన బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది.
సో ఇప్పుడు కనిపిస్తుంది ఏంటి అంటే స్పీడ్ బోటింగ్ అనమాట. అండ్ మనకి డిలెక్స్లో ఏంటి అంటే మ్యూజిక్ కూడా పెడతారు, యాజ్ యూ కెన్ హియర్. సో దాట్ కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడే నాది బోటింగ్ అయితే అయిపోయింది. సో స్పీడ్ బోట్ అయితే నేను ట్రై చేయలేదు, డిలెక్స్ ట్రై చేసాను. ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా మొత్తం చూడడానికి, వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. స్పీడ్ బోట్ అయితే ఏంటంటే మనకి స్పీడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి అంత వ్యూ కవర్ చేయలేము. అండ్ ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. సరే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. వ్యూ కూడా చూస్తున్నారు కదా, దట్ నైట్ టైం కాబట్టి ఇంకా చాలా బాగుంది. సో జస్ట్ నౌ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బోటింగ్. అండ్ ఇదేంటి అంటే మళ్ళీ ఫిల్ అయ్యేదాకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తుంది. అండ్ మనకి బోటింగ్ వచ్చేసి 8:30 PM దాకే ఉంటుందన్నమాట. అండ్ నైట్ టైం కూడా మంచి వ్యూ తోటి లైటింగ్స్ అన్నీ డెకరేట్ చేసి పెడతారు. అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఏంటి అంటే మనం చాలా మూవీస్లో కూడా చూసామన్నమాట ఈ వ్యూ అయితే. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దట్ నైట్ టైం ఇంకా బాగా జరుగుతాయి, ఎందుకంటే చెప్పాను కదా లైటింగ్ ఇంకా ఎక్కువ పాపప్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మంచిగా ఫోటోషూట్స్ అండ్ కొన్ని మన షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇందాక చెప్పాను కదా మనకి ఐస్ క్రీమ్ కూడా ఉంటుందంటే ఇక్కడ గేట్ ఉంటుంది. సో అటు సైడ్ నుంచి అమ్ముతారనమాట, మనకి లోపల అయితే ఉండదు. అండ్ సో ఐస్ క్రీమ్స్ కూడా ఐస్ క్రీమ్ ఒకటే ఉంటుంది, ఇంకేం స్నాక్స్ అయితే ఉండదు. ఏమైనా స్నాక్స్ అయితే బయటే ఉంటాయన్నమాట. అండ్ వీ హ్యావ్ ప్లే ఏరియా, జిమ్, చిన్న జిమ్ లాగా ఉంది, అవుట్డోర్ జిమ్ లాగా. అండ్ కిడ్స్కి అయితే కొంచెం ఇబ్బంది పెట్టకుండా కిడ్స్ సెక్షన్ అయితే ఉందన్నమాట ఆడుకోవడానికి. అండ్ దుర్గం చెరువు దగ్గర మనం ఇక్కడ చూస్తూనే ఉంటాం, దట్ హార్ట్ సింబల్స్తో లైటింగ్స్తో డెకరేట్ చేసి ఉంటారు. ఇంకా వాలెంటైన్స్ డే కాబట్టి ఇంకొంచెం ఇంకా రెడ్ లైటింగ్ వేసి డెకరేట్ చేశారు. చాలా చాలా బాగా అయితే వస్తాయి పిక్స్. నేను ఇక్కడ పక్కన పిక్స్ కూడా పోస్ట్ చేస్తాను, సో దట్ మీకు అసలు ఎలా వస్తే అర్థమవుతుంది. అండ్ ఈ వ్యూ నుంచి కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇవన్నీ డెకరేట్ చేసి పెట్టేవాళ్ళు. నేను ఇంతకుముందు అయితే వచ్చాను బట్ ఈరోజు ఏం డెకరేట్ చేసి ఆ లైటింగ్ అయితే వేయలేదు, మరి ఐ డోంట్ నో వై. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇదొక నేను ఏమంటారో నాకు తెలియదు, అదైతే మంచిగా ఫ్లాగ్తో డెకరేట్ చేశారనమాట. థ్యాంక్ గాడ్ రెడ్తో డెకరేట్ చేయలేదు. అండ్ మనకి ఎంట్రన్స్లో, సో ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండు ఒకటే అనమాట. సో డిఫరెంట్ షేప్స్లో ట్రీస్ కట్ చేసి పెడతారు కదా, సో అక్కడ ఏంటంటే కింద డిఫరెంట్ లైటింగ్స్ అయితే వేస్తారు. సో దానివల్ల ఏంటి అంటే ఇంకా మనకి నైట్ టైం ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మన పిక్స్ అండ్ వీడియోస్లో కూడా ఇంకా చాలా చాలా బాగా వస్తాయి అనమాట. అండ్ ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్. సో నేను చేసిన యాక్టివిటీస్ అయితే మంచిగా వాక్ అయితే చేశాను ఫ్రెష్ ఎయిర్లో. అండ్ ఐ ఆల్సో డిడ్ బోటింగ్. సో ఆ మ్యూజిక్, ఆ బ్యూటిఫుల్ వ్యూతో చాలా బాగుంది. అండ్ మధ్యలో క్రేవింగ్స్ అనిపించినప్పుడు ఐ హ్యాడ్ ఐస్ క్రీమ్ ఆల్సో. అండ్ అక్కడ ప్లే ఏరియా కూడా ఉంది కాబట్టి కొంచెం ఆడుకొని, అండ్ ఈ లైటింగ్స్, ఈ వ్యూకి ఐ హ్యావ్ క్లిక్డ్ సో మెనీ పిక్చర్స్ అండ్ వీడియోస్. సో దట్స్ హౌ ఐ హ్యావ్ ఎంజాయిడ్ మై వ్యాలెంటైన్స్ డే. ఇట్ ఈస్ సో ప్రొడక్టివ్. సో వ్యాలెంటైన్స్ డే అని ఏం పెద్దగా అంటే ఏం డెకరేట్ చేయలేదు. సో నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా నార్మల్ డేస్ కదా తక్కువ లైటింగ్స్ ఉన్నాయనే చెప్పాలి. సో కొన్ని లైట్స్ అయితే ఆన్ చేయలేదు, బట్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉందన్నమాట. సో ఎవరైనా రాకపోతే మాత్రం ఒకసారి రండి, ఎందుకంటే బోటింగ్ చాలా బాగుంటుంది. మనకు ఆ కేబుల్ బ్రిడ్జ్ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది. దట్ నైట్ టైం అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. సో అదనమాట, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో లైక్ చేస్తే తెలుసు కదా, లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆన్ మై వే టు హోమ్. సో కేబుల్ బ్రిడ్జ్ పైన నుంచే వెళ్ళాలి. సో ఈవినింగ్ టైమ్స్ ఏంటి అంటే మనకి అలా సైడ్ కాపుకొని వ్యూ కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు ఏంటంటే హైదరాబాద్ అనగానే మనకు హుస్సేన్ సాగర్, బుద్ధుడు అలా చూపించేవాళ్ళు, బట్ నౌ డేస్ కేబుల్ బ్రిడ్జ్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఆఫ్ హైదరాబాద్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ కమ్ అప్ విత్ న్యూ వీడియో. మీన్ వైల్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్.